వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి అయినా నీ నూతనమైన దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుని ఉంటారో ప్రభువా, వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్యా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయన. మీ యొక్క మాటని మా మధ్యలో వెల్లడి చేయండి నాయన. భూమి ఆకాశంలో సృజించిన నీ మాట చేత ప్రభువా, అయ్యా తండ్రి నాయన, మమ్మల్ని కట్టమని ప్రభువా తండ్రి, మమ్మల్ని స్థిరపరిచి అయ్యా నీ పోలికలోనికి నీ స్వారిపులోనికి మారునట్లుగా నాయన, మా బ్రతుకుల్ని మార్చి మీ నామానికి మహిమను ఘనతను ప్రభావం పొందమని నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుని మాటలు గురించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింప చేయునుగాక. ఈ మాటలు వినిచిన మీకు ఇంకనూ ఆత్మీయ అభివృద్ధి కలుగునుగాక. దేవుని మాటలు మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తీయబడును. అక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకును. ఆ మూడు విషయాలు మనం ఒకటి గమనించి ఈ రోజున ధ్యానించుకునినట్లయితే వెదకుడి మీకు దొరుకును. ప్రభు చెప్పాడు వెదకండి, వెతుకు ప్రతి వారికి దొరికిద్దన్నాడు. మీ ఆత్మీయ జీవితాలలో సంవత్సరం చివరిలో ఉన్నాం ప్రియులారా. ఈరోజు మీరు వెతకవలసినది ఏంటి? చాలామందికి ఏమి వెతకాలో ఏమి వెతకకూడదో తెలియదు. వెతకవలసిన దాన్ని వెతకరు, వెతకకూడని దాన్ని వెతుకుతూ ఉంటారు. దాని ద్వారా కుటుంబాలలో క్షేమం అనేది ఉండదు. నువ్వు ఏది వెతకాలో గ్రహించగలిగితే, ఏది వెతకకూడదో తెలుసుకోగలిగితే అప్పుడు కుటుంబాలలో నెమ్మది, ప్రశాంతత, క్షేమము కలిగిద్ది. కనుక ఈ మాటలు వండుతున్న పరిశుద్ధులారా, మీరు ఏది వెతకాలో ఏది వెతకూడో గ్రహించండి. ఈరోజున దేవుడు మనతో వెతకమనుచున్న విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం చివరిలోకి వచ్చిన మీ వ్యక్తిగత జీవితాలలో సంవత్సరం ప్రారంభంలో ఉన్న ఆశీర్వాదము ఉన్నదా పోయినదా? సంవత్సరం ప్రారంభంలో ఉన్న క్షేమము ఉన్నదా పోయిందా? సంవత్సరం ప్రారంభంలో ఉన్న ఆరోగ్యం కానివ్వండి, మీ ఉన్నత స్థితి కానివ్వండి, మీ పరిస్థితులు కానివ్వండి, అది తారుమారైపోయిందా లేదా? పోగొట్టుకున్న దానిని వెతకమని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. వెతకవలసినవి చాలా ఉన్నాయి, కానీ ప్రభు ఏం వెతకమంటున్నాడంటే పోగొట్టుకునినది వెదుకుడి. సంవత్సరం ప్రారంభంలో నీ స్థితి ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? సంవత్సరం ప్రారంభంలో నీ గృహంలో ఏమున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? పోగొట్టుకునేది వెతికితే అది ఖచ్చితంగా దొరికిద్ది. పోగొట్టుకున్నది వెతకమని ప్రభు మీకు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న జనులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ఆరోగ్య విషయంలోనే కానివ్వండి, సమాధాన విషయంలోనే కానివ్వండి, క్షేమస్థితి విషయంలోనే కానివ్వండి, మీకు కలిగిన స్థితి విషయంలో దేనినైనా పోగొట్టుకుంటే, ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితాలలో మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు నిశ్చయముగా మీరు పోగొట్టుకునేది వెతికితే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుక మీరు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా వెతకండి, వెతికి మీరు పొందుకొని నూతన సంవత్సరాన్ని సిద్ధపడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. బైబుల్ మనం ధ్యానించినట్లయితే ఏం పోగొట్టుకున్నారు, పోగొట్టుకుంది ఎట్లా వెతికారు, వెతికిన తర్వాత వాళ్ళ జీవితం ఎట్లా ఉన్నది, వెతికితే ఆ పరిస్థితి ఎట్లా ఉంటాయో కొన్ని విషయాలు బైబుల్ నుంచి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే లోకాసువార్త 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. లోకాసువార్త 15వ అధ్యాయం 4వ వాక్యం. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరక వరకు దానిని వెతక వెళ్ళడా? ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా
అందులో ఒకడు తప్పిపోగా 99 అరణ్యంలో విడిచిపెట్టేసి అడవులు విడిచిపెట్టేసేసి తప్పిపోయిన దొరక వరకు వెతకడ అన్నారు. అక్కడ గొర్రెల గురించి చెప్పాడండి. కాపురులు చాలా వాటిని మేపుతూ ఉంటుంటారు చాలా పశువులను కానివ్వండి, మేకలను కానివ్వండి, గొర్రెలను కానివ్వండి, లేదంటే ఎడ్లను కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, చాలా వాటిని మేపుకుంటూ ఉంటారు అడవికి తీసుకెళ్ళేసి. అడవికి తీసుకువెళ్ళి వెతుకుతూ ఉంటుంటారు, మేపుతూ ఉంటుంటారు. వాటిలో ఏ జంతువు గురించి చెప్పకుండా ఒక గొర్రె విషయానికి చెప్పాడు. ఒక గొర్రె తప్పిపోతుందని చెప్పేసి. గొర్రె సామాన్యంగా తప్పిపోదా అండి, ఎందుకంటే గొర్రె కాపరిని వెంబడించింది. గొర్రె తన ఇష్టానుసారంగా తిరగదు, గొర్రె తన నచ్చిన త్రోవలో వెళ్ళదు. ఒక కాపురు ఉంటే ఆ కాపురు ఎటు వెళుతున్నాడో ఆ కాపురు అడుగు జాడలలో కాపురు వెళ్ళే మార్గంలోని వెళ్ళిద్ది గొర్రె. మిగతా ఉన్నాయే వాటికి నచ్చినట్టు నచ్చిన త్రోవలలో నచ్చిన మార్గాలలో వెళుతూ తప్పిపోతూ ఉంటుంటాయి. మన మధ్య ఒక గొర్రెను గురించి వార్తల్లోకి వచ్చింది. 3 సంవత్సరాల క్రితం ఒక యజమానుడు గొర్రెలు మేపుకుంటూ అడవులకు తీసుకెళ్ళాడు. ఏదో తప్పిపోయింది, అది ఇంకా వెతుకుతున్న 3 రోజులు వెతికినట్టున్నారు, కనపడలేదు, మర్చిపోయారు దాని గురించి. ఆ తర్వాత ఎవరో హెలికాప్టర్లు అరణ్యంలోకి వెళ్తాంటే ఒంటరిగా ఒక గొర్రె కనపడింది. ఏంది ఇక్కడ ఒంటరిగా కనపడిందని చెప్పేసి వెతికి దాన్ని పట్టుకొస్తే 3 సంవత్సరాల క్రితం తప్పిపోయిన గొర్రెగా దానిని గుర్తించారు. దానికి బాగా ఉన్ని విపరీతంగా పెరిగి ఆ బరువును మోయలేని పరిస్థితిలోకి వచ్చింది. గొర్రెలు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గొర్రెలు ఒంటరిగా జీవించలేవంట. ఒంటరిగా జీవించలేని జంతువు గొర్రె, అది సాహసులు కలిసి ఉంటుంది. మరి ఎట్లా తప్పిపోయిందంటే కాపురు ఏదో పొరపాటు పడ్డాడు కాపురు వలన, లేదంటే ఏదో అక్కడ ఉన్న సందర్భాలు తప్పిపోయింది. ఆ తప్పిపోయినప్పుడు ఏం చేశారంటే ఈ గొర్రెల కాపర్లు సాయంత్రానికి ఒక చోటుకు చేరుస్తారు. చేర్చి ఆ గొర్రెలని లెక్క పెడతారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అని చెప్పేసి. లెక్క పెడితే ఒకటి తప్పిపోయింది, 99 ఉన్నాయి. సాయంత్రానికి లెక్క పెట్టుకుంటారు ఒక చోటుకు చేర్చి వాటి చుట్టూరు కంచి వేసేసి ఏదో చేసేసి వాటిని అట కాపాడుకుంటుంటారు. ఒకటి తప్పిపోయింది, ఆ పోతే పోయిందిలే మైదారు గొర్రె అని చెప్పేసేసి గొర్రెని విడిచిపెట్టి 99ని తెల్లారారాయణ మేపడానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళితే మళ్ళీ ఇంకో గొర్రె తప్పిపోయింది. మళ్ళా వచ్చి లెక్క పెడితే 98 ఉన్నాయి, పోతే పోయిందిలో మాయదారదని చెప్పేసేసి అట్ట రోజు కూడా పోగొట్టుకుంటే చివరికి 100 రోజులకి ఏ మిగిలిపోతాయి? ఒక్క గొర్రె కూడా మిగలదు. ఈ నీ ఆత్మీయ జీవితంలో నీలో ఉన్న 99 లక్షణాలను ప్రక్కన పెట్టి ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరమయ్యావో, ఏ విషయంలో భక్తి జీవితంలో వెనకబడిపోయావో, ఏ విషయంలో ప్రార్థనలో బలహీనమైపోయావో, ఆ విషయాన్ని నువ్వు వెతకి దొరికేంత వరకు ఈ 99 ప్రక్కన పెట్టి తప్పిపోయిన విషయం దొరికేంత వరకు తప్పిపోయిన వాటిలో నిన్ను సరిదిద్దుకుంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికిందండి. వెళ్ళి ఎల వేశాడు, ఏదో వాళ్ళకుంటే సగ్నలు, మొత్తానికి అది దొరికింది. వాస్తవంగా అక్కడ చెప్పాను కదండి, తప్పిపోతే దాన్ని బాదుకొని కొట్టుకుంటూ ఈడ్చుకురావాల. కానీ కాపురం ఏం చేశాడంటే దొరికిన వెంటనే దాని భుజాల మీద వేసి సంతోషంగా గంతులు వేస్తూ తీసుకొచ్చుకున్నాడు. కారణం ఏంటంటే గొర్రెలు ఒంటరిగా జీవించలేవు, గొర్రె దారి తప్పి తిరగదు, గొర్రె కాపురను వెంబడించింది, ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి దాన్ని తెచ్చుకున్నాడు. అట్లా ఈ 99ని ప్రక్కన పెట్టి తప్పిపోయినది వెతికితే అది దొరికింది. దొరికిన తర్వాత 100 గొర్రెలైనాయి, ఆ 100 రేపు వీని పిల్లలు పెడితే 100కి 1000, 1000కి 1000 అట్లా విస్తరించింది. పరిశుద్ధుల అరమి వ్యక్తిగత జీవితాలలో మీలో ఉన్న 99 క్రియలను ప్రక్కన పెట్టి తప్పిపోయిన క్రియను కనుక వెతికి పొందుకోగలిగితే మీరు నూరంతలుగా ఫలించి నూరంతల జీవితంతో ప్రభు రాకడికి సిద్ధపడతాడు. అందుకే అంటారు యేసు ప్రభు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు, దానిని బట్టి మీరు కూడా గణపరచబడతారు. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న మీ ఆత్మీయ జీవితంలో దేనినైతే పోగొట్టుకున్నారు, నేను ఒక విషయంలో తప్పిపోయాను, మిగతా 10 ఆజ్ఞలు ఒక విషయం తప్పిపోయాను, 9 ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను కదా అని చెప్పేసి అనుకుంటే రేపిప్పుడు ఇంకొక ఆజ్ఞను కూడా తప్పిపోతావు, ఆ తర్వాత ఇంకొక ఆజ్ఞను కూడా తప్పిపోతావు. అట్లా కాకుండా 9 ఆజ్ఞలు పాటించో బాగానే ఉంది, ఈ తప్పిపోయిన 10వ ఆజ్ఞని ప్రభు ఇచ్చిన ఆజ్ఞని వెతకి, అయ్యా ఈ విషయంలో తప్పిపోతున్నాను, ఈ విషయంలో నేను బలహీనుడు అవుతున్నాను, ఈ విషయంలో నేను దూరం అవుతున్నాను, ఈ విషయంలో నేను
తప్పిపోకుండా నాకు సహాయము దయచేయమని చెప్పేసి ప్రభువుని కనుక ఈరోజు మీరు వెతకగలిగితే వెతకని మీ వ్యక్తిగత జీవితాలలో పది ఆజ్ఞలని అనుసరిస్తారు, పది ఆజ్ఞలలో నిలుస్తారు, ప్రభు రాకడికి సిద్ధపడతారు. ఈ గొర్రెలు 99 విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అవి ఎక్కడికి బావి? ఇంకా అట్లాగనే అవి పక్కన పెట్టు. తప్పిపోని విషయం, ప్రభునికి అప్పగించబడిన ఆ పరిస్థితుల్లో దేన్నైతే తప్పిపోయావో ఆ పోగొట్టుకునే దానిని జాగ్రత్తగా వెతకండి. పోగొట్టుకున్న దాన్ని, తప్పిపోయిన దానిని జాగ్రత్తగా వెతకండి. తప్పిపోయింది దొరికిందా? నీ స్వాస్థ్యం విస్తరించింది, నీ సంపద పెరిగింది, నీ విలువైన నీ స్వాస్థ్యం నీ పిల్లల మిగిలింది. కనుక తప్పిపోయినది దొరికేంత వరకు వెతకండి. రెండో విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే పరిశుద్ధులారా, లూకా సువార్త 15:8 చదువుకుందాం. లూకా సువార్త 15:8 చదువుకుందాం. వాటిలో ఒక నాణెము పోగొట్టుకొనగా దీపం వెలిగించి ఇల్లు వెలిగి ఊడ్చి దొరక వరకు జాగ్రత్తగా వెతకదా. పోగొట్టుకుంది అంటారు కదండి, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతికితే దొరికిద్దంట. పోగొట్టు ఒక చోట పోగొట్టుకుని వేరొక చోట వెతికితే దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నావు గుర్తు రావాలి ముందు. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఓహో నాది పలాను చోట పోయింది అన్నప్పుడు ఆ చోటు వెతుకు, దొరికిద్ది. ఇంకా అక్కడ ఏం చేసిందంటే, ఇస్రాయేల్ దేశంలో వివాహాలు చేసే పద్ధతి ఘనమైన పద్ధతి అండి. ఎవరికి పోయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయరు. వయసు రాగానే నాకు వయసు వచ్చింది పెళ్లి చేయమంటే చేయరు. నాకు నచ్చినమని నేను పెళ్లి చేసుకున్నానంటే అది చెల్లుబాటు కాదు. అక్కడున్న పద్ధతి ఏంటంటే, స్త్రీ అయినా పురుషుడైనా వివాహ వయసు వచ్చింది అంటే పురుషుడు ఏం చేస్తాడంటే ఒక 10 వెండి నాణాలు సంపాదించి పెద్దలకు చూపించాలి. ఇదిగో నేను సంపాదించానని చెప్పేసి, అంటే నా భార్య నేను పోషించుకుంటాను, నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకుంటాను, నా జీవితాన్ని నేను కట్టుకుంటానని చెప్పేసి తన బాధ్యతని పెద్దలకు చూపించాలి. ఒక 10 వెండి నాణాలు సంపాదించాలి పురుషుడు. సంపాదించి అంటే వాళ్ళ లెక్క ప్రకారం అంటది సంపాదించి వాళ్ళకి అప్పగించాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, పెళ్లి సంబంధాలు చూస్తారు కదండి, పెళ్లి నిశ్చయమైపోద్ది. నిశ్చయమైపోయిన తర్వాత అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, నిశ్చితార్థం అంటారు, ప్రధానం అంటారు. జరిగిన తర్వాత ఈ 10 వెండి నాణాలని ఈ స్త్రీకి ఇస్తారు. ఈ పురుషుడు సంపాదించిన 10 వెండి నాణాలని స్త్రీ చేతిలో పెడతారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏదో 2 నెలలకు 3 నెలలకు వివాహం తేదీని నిర్ణయించుకొని వివాహం చేసుకుంటారు. అక్కడ ఇస్రాయేల్ పద్ధతి ప్రకారం ఏంటంటే, ఈ నిశ్చితార్థమైన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ 10 వెండి నాణాలని స్త్రీ చేతిలో పెడతారు. స్త్రీతో చేతిలో పెట్టేసేసి ఇంక వీళ్ళు పురుషుడు తరఫున వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంచుమించు ఒక సంవత్సరానికి అండి, సంవత్సరానికి వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకుని వివాహం చేసుకుంటారు. సంవత్సరానికి ఈ సంవత్సర కాలంలో ఆ వెండి నాణాలు అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు స్త్రీ ఆ 10 వెండి నాణాలని వాళ్ళకి అందించాల, చూపించాల. ఈ 10 వెండి నాణాలని వాళ్ళకు చూపించాల. లేదంటే ఆ 10 వెండి నాణాలకి రెట్టింపని చేయొచ్చు. ఈ 10 వెండి నాణాలు వాళ్ళకి ఇవ్వాల. ఒకవేళ పోయినా ఖర్చు చేసినా ఆ అమ్మాయి దగ్గర లేదనుకోండి, ఆ అమ్మాయికి పెళ్లి చేయరు. ఎందుకంటే బాధ్యత లేదు కదండి. బాధ్యత లేని ఇచ్చిన 10 వెండి నాణాలని కాపాడుకోలేనప్పుడు కుటుంబాన్ని ఎట్లా కాపాడుకుంటుంది? ఆ 10 వెండి నాణాలని జాగ్రత్త చేసుకోలేనప్పుడు జీవితాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకుంటుంది అని చెప్పేసి బాధ్యత లేదని పెళ్ళి ఆపేసేస్తారు. అట్లా ఆ స్త్రీకి ఇచ్చేసారు 10 వెండి నాణాలు. ఏదో ఒకరోజున లెక్క పెట్టుకుంటానికి ఇద్దరు చూస్తే ఒక 1 వెండి నాణం పోయింది, పోగొట్టుకుంది. అప్పుడు ఏం చేసిందంటే, దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు జాగ్రత్తగా వెతకదా. అక్కడ 3 విషయాలున్నాయి. 1, దీపం వెలిగించింది. 2, ఇల్లు ఊడ్చింది. 3, అది దొరికేంత వరకు జాగ్రత్తగా వెతకదా. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రభువునికి ఇచ్చిన బహుమానాలని, ప్రభునికి ఇచ్చిన తలాంతులని, ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి నీకు అప్పగించిన స్వాస్థ్యాన్ని, ప్రభు నిన్ను ఘనపరిచి నీకు ఇచ్చిన బిరుదులనే కానీ దేనినైనా సరే ప్రభువు రాకడం వరకు దానిని కాపాడుకుంటున్నావా, వాటిని పోగొట్టుకుంటున్నావా?
కొంతమంది పోగొట్టుకుంటారు, కొంతమంది వాటిని కాపాడుకుంటారు, ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ పదికి రెట్టింపు చేసుకుంటారు, ఆ పదిని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటుంటారు. ఎందుకంటే ఆ పది వెండి నాణాలతో వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా బిజినెస్ను ప్రారంభించి ఆ పది వెండి నాణాలతోటి ఇంకా రెట్టింపు చేసుకుంటారు, రెట్టింపు చేసుకుంటారు. కనుక పరిశుద్ధులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభు మీలో ఉన్న భక్తిని, ప్రార్థనా జీవితాన్ని చూసి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులని, మీకు అప్పగించిన బాధ్యతని, మీకు అప్పగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలని లేదంటే వరాలని ఏదైనా కావచ్చు, వాటిని భద్రంగా ప్రభు రాకడ వరకు కాపాడుకోగలిగితే ప్రభుతో యుగయుగాలు నివసించగలుగుతారు. ఈ సంవత్సరం చివరిలో ఉన్నారు, ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు ఏదైతే ఇచ్చారో, మీకు ఏదైతే అప్పగించాడో, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నీ కలిగిన దానిని ఎవరు దొంగిలించుకుంటున్నట్లుగా దానిని జాగ్రత్తగా కాపాడుకో. పోగొట్టుకున్న అవసరంలా, ఆ పది వెండి నాణాలు అండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇంట్లో గిట్టని వాళ్ళు ఉంటారు, ఏదో పెళ్లి జరగొడదామనో, లేదంటే అవమానపరుచుదామనో, లేదా తర్వాత ఇద్దాములే అని చెప్పేసి తీసుకోవచ్చు. అది పోయిద్ది, ఇక అది ఖర్చు అయిపోద్ది, రాబడలేదు, అప్పుడేమైపోద్ది, చూపించలేదు. కనుక నీకు అప్పగింపబడిన దానిని నువ్వు జాగ్రత్తగా ప్రభు పాదాల దగ్గర వెతికి జాగ్రత్తగా దొరికేంత వరకు, దొరికేంత వరకు. ఒకటి దీపము, ప్రభు దైవుడు అంటాడు నీ ఆజ్ఞ దీపముగా, అంటే దేవుని ఆజ్ఞలని ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు తమకు కలిగిన దానిని పోగొట్టుకోరు. దేవుని ఆజ్ఞ దీపం, అంటే దీపం లేకపోతే ఇల్లు చీకటైపోద్ది, దీపం లేకపోతే ఆత్మ చీకటైపోద్ది, దీపం లేకపోతే బ్రతుకు చీకటైపోద్ది. అంటే వాక్యాన్ని ధ్యానించాలా, దేవుని ఆజ్ఞలని అనుసరించాలా. రెండవది ఊడ్చింది. ఊడ్చింది అంటే ఇంట్లో మనం ఎంత శుభ్రం చేసుకున్నా దుమ్ము చెత్త వస్తూనే ఉంటుంది, ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా, నూతనపరచుకోవాలా. వాక్యం అనే దీపాన్ని వెలిగించి నీ ఆత్మీయ జీవితంలో దుమ్ము దూళ్ళి కొట్టుకుపోయి వాటిని శుభ్రం చేసి బయటికి పంపించి ఊడ్చేసేసి ఊడ్చేస్తూ ఉన్నావు అనుకోండి, అది దొరికిద్ది. కనుక ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాలలో మీకు ఏదైతే పోగొట్టుకున్నారో దానిని వెతకండి, జాగ్రత్తగా దొరికేంత వరకు వెతకండి. వెతికినప్పుడు దొరికిద్ది, ఖచ్చితంగా దొరికిద్ది. అది దొరికినప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడు. పెళ్లి కుమారుడు వచ్చారనుకోండి, ఆ పెద్ద వెండి నాణాలు చూపిస్తాడు, సంతోషంగా నేను అంతఃపురాన్ని తీసుకువెళ్తారు. ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహించిన దానిని ఒకవేళ పోగొట్టుకుంటే పూతో పోయిందిలే అని అనుకోవద్దు. జాగ్రత్తగా వెతకండి, వెతకండి, దీపాన్ని వెలిగించండి. వాక్యపు వెలుగులో, వాక్యపు వెలుగులో దేవుని ఆజ్ఞల మార్గములో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మిమ్మల్ని మీరు చక్కబెట్టుకొని సరిదిద్దుకుంటూ ఉంటే పోయినది ప్రతిదీ దొరికిద్ది. మూడవదిగా మనం ఒక విషయాన్ని గమనించి చదివినట్లయితే, సమూయలు రాసిన మొదటి గ్రంథం 9:3 చదువుకుందాం. సమూయలు రాసిన మొదటి గ్రంథం 9:3 తప్పిపోగా పిలిచి గార్ధభూములు వెతకమని చెప్పాను. అక్కడ మనం గమనించినట్లయితే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు, భాగ్యవంతుడు కొడుకున్నాడు. ఆ కొడుకు ఎంతటి వాడంటే యవనస్సులో భుజాలు మొదలుకొని అతని ఎత్తుని ఎవరు కొలవలేకపోయి అతడే ఎత్తుగా ఉన్నాడు, బహు సౌందర్యవంతుడు. గాడిదలు పోయినాయి. గాడిదలు పోతే తన కొడుకుని పిలిచి ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి గాడిదలు దొరికేంత వరకు వెతకమన్నాడు. ఒక బాధ్యత కలిగిన కొడుకు, ఎదిగిన కొడుకు అండి. నాన్న ఏంటి గాడిదలు పోయినాయి అంట, ఏంటి నేను ఒక పనివాడిని తీసుకొని వెళ్ళి వెతకమంటావా, నేను వెతుకుతానని చెప్పేసి అంటల్లా. అంటే కుమారుడికి బాధ్యత లేదు, పెరిగాడు. తన సౌందర్యాన్ని చూసి, తన ఎత్తును చూసి గర్వపడుతున్నాడు, కానీ ఇంట్లో పరిస్థితి ఏందో, కుటుంబ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఈరోజున అనేక ఎదిగిన యవనస్తుల పరిస్థితి ఏంటంటే తమ చంద చందాలని తన ఎత్తు పొడుగును చూసి గర్విస్తున్నారు, కానీ ఇంటి పరిస్థితి ఏందని చెప్పేసి పట్టించుకోవట్లేదు.
ఇంకా తండ్రి చూసి చూసి ఎంతకాలం ఇట్లా ఉంటారు, కానీ ఒక పనివాడి దగ్గరికి పంపించి పనివాడిని పంపిస్తే పనివాడిని తీసుకుని వెళ్ళారు. వెతికారని కొన్ని ప్రాంతాల్లో దొరకల. దొరకనప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో గార్ధవములు కొరకు గాక మా తండ్రి మన కొరకు విచారపడినేమో తిరిగి వెళదామంటున్నాడు. గాడిదల కోసం వచ్చాడు, వెతికేంత దొరికేంతవరకు వెతకాలి కదా, జాగ్రత్తగా వెతకాలి కదా, పట్టుదలగలి వెతకాలి కదా, వెనుదిరకు వెతకాలి కదా, వెతకట్లా. అప్పుడు వాడు అన్నాడయ్యా, ఇదిగో ఈ మార్గంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మనం వెళ్ళాల్సిన మార్గం చూపిస్తాడన్నాడు. ఒక పనివాడికి తెలిసిందండి ఆ ఊరిలో దైవజనుడు ఉన్నాడని. ఒక పనివాడు చెబుతున్నాడండి ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడని. అంటే పిల్లలు ఎట్లా విరిగారంటే, మా దైవ ఆ చుట్టుప్రక్కల ఏముందో తెలియదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ఎవరు ఎక్కడున్నారో చెప్పమని చెబుతారు, కానీ తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎవరేందో తెలియదు. ఈ రోజున పిల్లలు పెరుగుతున్న పరిస్థితులు కానివ్వండి, పిల్లల్ని పెంచుతున్న పద్ధతులు కానీ అట్లా ఉన్నాయి. ఒక పనివాడు చెప్తున్నాడండి, ఏమండి ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతను బహుగణుడు, మనం అతని దగ్గరికి వెళితే మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడన్నాడు. సరే దైవజనుడి దగ్గరికి వెళ్తే ఏమిద్దామంటే, భాగ్యవంతుడి దగ్గర ఏమీ లేదు, పేరుకే భాగ్యవంతుడు, ఏమీ లేదు, ఆహార పదార్థాలు మొత్తం నేనేసేసారు, ఖర్చులకు డబ్బులు లేవు, మరి ఎట్లా వెళ్ళాలి ఇంటికి. నాకు అప్పుడు అనిపించింది తింటానికి తిండి లేదు, అందుకని ఇంటికి వెళ్దామంటున్నాడు. వెళ్ళాను విషారపడతాడని కాదు, వీటి సంగతి తెలిసి పనిని ఇచ్చి పంపించాడు కని కనీసం పనివాడన జాగ్రత్తగా వెతుకుతాడు, పనివాడిని చూసన్నా వీడు నేర్చుకుంటాడు, పనివాడిని చూసాను వీడు బాధ్యత వస్తుందని చెప్పేసి ఒక పనివాడిని ఇచ్చి పంపించాడు. అప్పుడు పనివాడు అన్నాడు, నా దగ్గర పావుతలు విండుంది అన్నాడండి. భాగ్యవంతుడి దగ్గర ఏమీ లేదు, పనివాడి దగ్గర పావుతలు విండుందండి. జనులారా, ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాలలో పేరుకే భాగ్యవంతులు ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదు, తన దగ్గర పనిచేసే పనివాడి దగ్గర పావుతలం వెండుందండి. సరే అయిపోయిందనుకో, ఖర్చు అయిపోయిందనుకోండి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం చేత కావాలి కదా, భాగ్యవంతుడు కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళాలని తెలిసి ఉంటుంది కదా, ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరికీ వీడు గురించి తెలిసి ఉంటుంది కదా, ఎందుకంటే భాగ్యవంతుడు కాబట్టి. ఎవరి మేము పలాన వాళ్ళ పిల్లగాడిని ఇట్లా గాడిద పోతు వెతుక్కుంటూ వచ్చాం, ఏదో అనుకోకుండా వచ్చాం, వచ్చేదానికి మా దగ్గర ఏమి లేవు, కొంచెం ఏమైనా ఇస్తే తిరిగి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చింది మేము నీకు తిరిగి పంపిస్తామని చెప్పేసి కనీసం ఆ మాట చెప్పి ఎవరి దగ్గరైనా సహాయం కోరటం కూడా చేతగా లేదు సౌలుకి. ఆ పనివాడితో పంపించింది అదే కారణం. ఇంక వెళ్ళాడు దైవజనుడి దగ్గరికి, వెళితే దైవజనుడు ఒకటే మాట చెప్పాడు, ఇదిగో గాడిదల కొరకు చింతించబాక, గాడిదలు దొరికిన హలిలోయ. జనులారా, నీ వెతుకుతూ దొరికేంత వరకు జాగ్రత్తగా పట్టుదలగలిగి ఆ దొరికేంత వరకు వెతకాలని చెప్పేసి నువ్వు పట్టుదలగలిగి ఉంటే ఆ ఈ పనుడు చెప్తే నేను మాటింటి మీద అనుకోవాలి. సౌలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇక్కడ వచ్చేదలిగి పనుడికి మాటే ఉన్నాడు, పనుబడి మాట. ఆ పనుడు నువ్వు చెప్తే నేనేది అనుకోకుండా అప్పుడు బుద్ధి వచ్చినట్టుంది, మనం వెతకాల పనుడుకున్న జాగ్రత్త రాగ లేకపోవడం మీద బుద్ధి తెచ్చుకున్నట్టున్నాడు. అప్పుడు వెతికితే దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. దైవజనుడు చెప్పాడు, ఇదిగో గాడిదల కొరకు చింతించబాక, గాడిదలు మీ ఇంటికి చేరిపోయి నీకు ఒక విషయాన్ని చెప్తాను, ఇక్కడే ఉండమన్నాడు. పరిశుద్ధులారా, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ వీళ్ళు నాకు చెప్పేది ఏందిలే, వీళ్ళ మాట నేను వినేది లేదని చెప్పేసి గర్వించకుండా మాట వినటానికి వేగరపడమన్నారు, మాట్లాడటానికి జాగ్రత్తగా ఉండమన్నారు. వినటానికి నువ్వు ఇష్టపడి దేవుని మాటలు వింటే, దేవుని మాట వినగలిగితే నీ త్రోవ నూతనపరచబడిద్ది, ముందెన్నడు వెళ్ళని నవనూతన మార్గాల్లో వెళ్ళగలుగుతావు, ముందెన్నడు వెళ్ళని నూతన మార్గాల్లో నువ్వు పయనిస్తావు. అప్పటి వరకు బాధ్యత లేని వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా ఉన్న సౌలుని ఇస్రాయేల్ ప్రజల మీద సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా.
అడుగు పెడుతున్న నూతన సంవత్సరంలో మిమ్మల్ని అధిపతులుగా నాయకులుగా పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా నిలబెట్టగలిగిన దేవుడు యేసు ప్రభు. ఈరోజున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు రాక ఎన్ని వ్యాపారాలు ప్రారంభించిన అభివృద్ధి లేక ఏది చేసినా వెనకబడిపోతూ కుటుంబాన్ని పోషించుకోలేక భార్య పిల్లలు పట్టి అన్నం పెట్టుకోలేక కుమ్ములు పోతున్న యవనస్తులారా, ఒక్కసారి ప్రభు దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించు, నా స్థితిని మార్చు, అవమానాలు చిన్నందులు చూపించు. దైవా, నన్ను కనికరించమని ఈరోజు నేను యేసు ప్రభుని అడగగలిగితే అడుగుపెట్టే 2024లో నూతన సంవత్సరంలో నీ స్థితి మార్చబడిద్ది, నీ హోదా మార్చబడిపోద్ది, నీ పేరు ప్రత్యేకంగా వ్రాయబడిద్ది, నీ దగ్గరికి జనులు వస్తారు, నువ్వు జనుల మీద నాయకుడు అవుతావు, జనుల మీద నువ్వు అధిపతిగా నియమించబడతావు. వీళ్ళు ఎట్లా అని చెబుతారులే అని చెప్పేసి అనుకోవద్దు జనులారా. ఒక్కసారి ప్రభు మాటలు విని విశ్వసించి, యేసయ్య మాటలు విని విశ్వసించి యేసయ్యని వెతకండి, వెతకండి. యెహోవాను వెతకడకు ఇదే సమయం. పోగొట్టుకుని వెతుకుతున్న బాగానే ఉంది, ఆ పోగొట్టుకుని వెతుకుదల ఆటలో యేసయ్యని కూడా వెతకండి. యేసయ్య మీకు దొరుకుతాడు, యెహోవా దొరుకు కాలం ఉంది, వెతకండి. ఆయన వెతికితే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని వృద్ధిపరుస్తాడు, మిమ్మల్ని అభిషేకిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని శక్తి సంపన్నులుగా తయారు చేస్తాడు, సమర్థ్యం కలిగిన వ్యక్తిగా నిలబెడతారు. మీకు ఏదైతే చేత కాదనుకున్నారు, ఏదైతే సాధించలేమనుకున్నారు, ఏదైతే మా వల్ల కాదనుకుని కుమిలిపోతున్న జనులారా, ఈ మాటలు వింటున్న మీరు ప్రభునందు ప్రభు మాటల నందు విశ్వాసం ఉంచండి, ఆశీర్వాదము చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని నిలబెట్టునుగాక. వెతకండి, ఏదేదో వెతకొద్దు, వేటు వేటు వెతికి జీవితాలను పాడు చేసుకోవద్దు. ప్రభుని వెతకండి, ఏసరి వెతకండి, ఆయన రాజ్యమును నీతిని వెతకండి. వెతికితే ఇప్పుడు ఇవన్నీ వెతకండి, అవన్నీ కావాలని మీ పరమతండ్రికి తెలుసు కనుక వాటిని వెతకమంటున్నాడు. కనుక ఇప్పుడు నువ్వు వెతకవలసింది ఏదోదో కాదు, పోగొట్టుకుని దానిని వెతకండి. వెతుకుతూ 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 నువ్వు ఎక్కడికి వెళతావంటే ప్రభు దగ్గరికి వెళతావు, దేవుని సన్నిధికి వెళతావు, దేవుని దగ్గరకు వస్తావు, దేవజనుడి దగ్గరకు వస్తావు. దేవుతుకుతూ వెతుకుతూ దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నూతన జీవితం, నూతన ఆశీర్వాదం, నూతన కృప, నూతన క్షేమము కలిగి ప్రభుతో నూతన ఆకాశంలో, నూతన యెరూషలేములో, పరలోకంలో యుగ యుగాలు ప్రభుతో జీవించుదుమగాక. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించువాడా, ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు. వెతకువారికి దొరికే దేవుడుగా, వెతకువారికి ప్రత్యక్షమై ఈవులిచ్చే తండ్రిగా నేను వేడుకుంటూ ఉన్నామయ్యా. ఈ సమయంలో ఎవరైతే ఈ సంవత్సరం పోగొట్టుకున్నారో, పోగొట్టుకుని దానిని వెతుకుతూ ఉన్నారు, ఆరోగ్య విషయంలో, ఆశీర్వాద విషయంలో, క్షేమం విషయంలో, సమాధాన విషయంలో, కుటుంబంలో దేనినైతే పోగొట్టుకున్నారో దానిని వెతుకుతూ ఉన్నారు మీరు దయచేయండి. ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్న దానిని అనుగ్రహించండి, ఆత్మీయంగా పోగొట్టుకుని వెతుకుతున్న వారిని మీరు దర్శించండి, నీ రాకడి సిద్ధపరచండి, నీతో యుగకాలం వచ్చే ధన్యతను దయచేయండి. అడుగుపెట్టే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించండి, నూతన ఆశీర్వాదాలను దయచేయండి, నూతన కృపను దయచేయండి, ఉన్నత స్థితిని దయచేయండి, ఉన్నత అనుభవాలను నడిపించండి, ముందెన్నడ వెళ్ళని నవనూతనమైన మార్గాలను నడిపించి సిద్ధపరుస్తుందికై స్తుతులు స్తోత్రాలు. దయగలన తండ్రి, ఈ పరిచయను ప్రేమించి ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెంబడిస్తున్న మమ్మల్ని, మా పరిచయను కూడా నూతన సంవత్సరంలో నూతన కార్యాల చేత నడిపిస్తూ నీ రాకడ సిద్ధపరుస్తున్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి.